నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈనాడులోనే రాశాడు రామోజీరావు గారు పోలవరం సవాళ్లపై మేధోమదనం. ఎవరు వస్తున్నారు మేధోమదనానికి 22వ తారీఖున? కేంద్ర మంత్రి సలహాదారులు వెదిరి శ్రీరామ్ నేతృత్వంలో కమిటీ వస్తుంది. ఎవరెవరు వస్తున్నారు దీనిలో? దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వస్తున్నారు. ఐఐటీలో అద్భుతమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? ప్రాజెక్టులో పనులు చూడటానికి వస్తున్నారు. అది కాదు ప్రధాన అంశం. ఆగిపోయిన కుంటుపడిన పనులు ఎందుకు జరగడం లేదో తెలుసుకొని రీడిజైన్ చేయడానికి వస్తున్నారు. రీడిజైన్ చేయకపోతే ప్రాజెక్టు ముందుకు వెళ్ళే ప్రశ్న లేదు. కారణం ఏంటంటే మీరు చేసిన పాపం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయింది? నేను మొన్న కూడా చెప్పా ఎందుకు కొట్టుకుపోయింది. స్పిల్వే కంప్లీట్ కాకోకుండా మీరు కాపర డ్యాములు కట్టి రెండు ఎగువ దిగువ మళ్ళీ వాటిలో గ్యాపులు ఎట్టిపెట్టి వరదలు వస్తే కొట్టుకుపోయింది డయాఫ్రమ్ వాల్. వరదలు రావా? కొత్తగా వస్తాయా? గోదావరి నదులు ఎంత బ్రహ్మాండమైన వరదలు వస్తాయి? ఇక్కడ టెక్నికల్గా చెప్తున్నది ఏమిటాయి అంటే చాలామంది శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత మీరు డయాఫ్రమ్ వాల్ కానీ కాపర్ డ్యాములు కానీ కట్టాలి, అలా కట్టకపోతే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు. ప్రపంచంలో నేను మొన్న చెప్పినట్టుగా ప్రపంచంలో ఎక్కడా కూడా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయినటువంటి సందర్భం, బీటల వారిన సందర్భం, గోతులు పడిన సందర్భం లేదు. కేవలం పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం వల్లే వచ్చింది. ఇది నా పొలిటికల్ ఆరోపణ కాదు, దయచేసి నమ్మండి, ఇది వాస్తవం. ఇవాళ ఏం జరిగింది? 400 కోట్లతో మీరు డయాఫ్రమ్ వాల్ వేశారు, అది కొట్టుకుపోయింది, దెబ్బతినిపోయింది. ఏం చేయాలి? శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తున్నారు, మేధో మదనం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ జరగింది, ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? డయాఫ్రమ్ వాల్ దాని మీద కట్టడానికి వీల్లేదు. మరి ఎక్కడ కట్టాలి? దానికి ప్యారలల్గా కట్టాలి. మొత్తం కట్టాలా? కొంత భాగం కట్టాలా? మొత్తం చెడిపోయిందా? కొంత భాగం చెడిపోయిందా? స్టడీ చేస్తున్నారు. 400 కోట్లు వృధా అయింది. మళ్ళా 400 కోట్లకు డయాఫ్రమ్ వాల్ అవుతుందా? కాదు. ఎందుకంటే ధరలు పెరిగాయి. మళ్ళా 800 కోట్ల రూపాయలు అవుతుందో 1000 కోట్ల రూపాయలు అవుతుందో తెలియదు. డయాఫ్రమ్ వాల్ కొట్టాలి అంటే, కట్టాలి అంటే మొత్తం డ్రై చేయాలి. ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము మధ్యలో వాటర్ నిలిచిపోయింది, రెండు పేద గుంటలు పడ్డాయి. దాని నుంచి చిత్రమైన విషయం ఏంటంటే దాని నుంచి వాటర్ తోడి డ్రై చేయాలి అంటే 2000 కోట్లు అవుద్దంట. ఏంది పాపం? ఈ పాపాన్ని ఎవరు భరించాలి? చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆ రోజు ఉమా కాదు, క్యాష్ వస్తుందని చెప్పేసి మీరు ఇచ్చరుడిగా తీసేసుకున్నారే. ఇంత ఘోరం జరిగితే ఈ పాపానికి బాధ్యులెవరు? జగన్మోహన్ రెడ్డి గారా? కాదే. కనుక్కొని నేను మనం చేస్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మా మీద ఇవాళ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏవైతే నెగ్లెక్ట్ చేశారో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ పెట్టుకొని తక్కువ ఖర్చు చేసి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి కనీసం పాక్షికంగా అయినా సరే వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని తాపత్రయపడుతున్న చిత్తశుద్ధి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చేస్తాం. ఎందుకంటే మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ జలయజ్ఞాన్ని ఒక లాజికల్ ఎండుకు తీసుకువెళ్ళి రైతులకు నీళ్ళిచ్చి శభాష్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనిపించుకోవాలని ఒక తపన ఉంది. డబ్బులు కాజేయాలని తపన లేదని మనం చేస్తున్నాం. దానికోసం మేము ప్రయత్నం చేస్తుంటే మొదలెట్టాడు ఈనాడు, రేపు నుంచి మొదలెడతాడు ఏబిఎన్, రేపు నుంచి మొదలెడతాడు నాయుడు గారు. కుమ్ముడే కుమ్ముడు, జగన్మోహన్ రెడ్డి అట్టా చేశాడు ఇట్టా చేశాడు, ఇదిగో ఈ రకమైన స్టోరీలు. పాపం మేము భరించాలి అనేటువంటి మాట ఈ రకంగా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గత 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కడా రైతులకు సాగునీరు అందకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అందరికీ సాగునీరు అందించే కార్యక్రమం చేశాం, త్రాగునీరు అందించే కార్యక్రమం చేశాం. ఖరీఫ్లో 114 లక్షల ఎకరాలకి సాగునీరు అందించాం, రబీకి 31 లక్షల ఎకరాలకి సాగునీరు అందించాం. ఇది మా చిత్తశుద్ధి. ఈ రకంగా మేము పనిచేస్తుంటే మీరు ఏదో మాట్లాడుతుంటే అదేమంటే చెట్టు, అదేది నీరు చెట్టు, దానికోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారని రాశాడు. అది కాక 54,000 55,000 అని
ఈనాడు రాసేటటువంటి ప్రయత్నం చేశారు. ఏంటది? చెట్టు నీరు చెట్టు. అవ్వా, నీరు చెట్టు ఎంత మోసమండి! ఇన్ని డబ్బులు కాజేశారండి, ఇన్ని మింగేశారండి. ఎస్సీలు పోరంబోకల్లో చెరువు పోరంబోకల్లో పండించుకుంటుంటే వాళ్ళని ఖాళీ చేయించి దౌర్జన్యం చేసి ఎస్సీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెరువులు దోవల పెద్ద పెద్ద గుంటలు దోవి మట్టి అమ్ముకున్న దౌర్భాగ్యమైనటువంటి చెట్టు నీరు కార్యక్రమాన్ని మేము బ్రహ్మాండంగా చేశామని ఈయన రాస్తాడు. పెద్ద మనిషి ఎవరు? మన రామోజీరావు గారు. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నంలో ఇవాళ ఈ కార్యక్రమాలను చేసి ఇవాళ మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ప్రాధాన్యత పెట్టుకొని 6 ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా నెల్లూరు సంగం బ్యారేజీలను పూర్తి చేసి జూలై నెలలో ప్రారంభానికి సన్నాహాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు ఆ రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వదిస్తే అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగాలనేది మా కోరిక. ఆ కోరిక మీద మేము పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఈ రోజున విచ్చలవిడిగా ఏదో రాసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పని అంతేకాదు. ఇవాళ అవుకు కుడి సొరంగ మార్గం నందు 160 మీటర్లు ఫాల్ట్ జోన్ ఉంది. చంద్రబాబు నాయుడు వదిలేశాడు. ఆ ఫాల్ట్ జోన్ తవ్వాలంటే సాంటాట ముందుకు రారు, డబ్బులు ఎక్కువగా మిగలవు, వీళ్ళ కమిషన్ రావు. అది వదిలేసి కనవ పని చేసుకుని డబ్బులు చేసుకున్నారు. మేము దాని మీద కన్సల్టేషన్ చేశాం. దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇవాళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా చేస్తుంది. దాని డబ్బుల కోసం కానీ తొందరగా పనులు కావాలి, దాని నుంచి వాటర్ రిలీజ్ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మేము చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా మనం చేస్తున్నాం. కోవిడ్ వల్ల మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు, మేధావులకు తెలుసు. ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది, అయినా ఎక్కడ వెనుకాడలేదే. నేను ఇంకొక విషయాన్ని చెప్తున్నా, ఈ 3 సంవత్సరాల పాటు 150,000 కోట్ల రూపాయలు ప్రజలకి డీబీటీ ద్వారా అందించాం. డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా వెళ్ళినాయి, వెళ్ళలేదా? అంటే సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఒక పక్కన ఇస్తూనే ప్రజలకు డైరెక్ట్గా మేము ప్రాజెక్టులని నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో కీలకమైనటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి తక్కువ ఖర్చు పెట్టినా మేము ఎక్కువ ఖర్చు పెట్టామంటే ముద్దబ్బాయి రోజు చదివితే లాభం? ఖర్చు కాదు ఇక్కడ ప్రధానమైనది. దాన్ని చిత్తశుద్ధిగా చేస్తున్నారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.